ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం మునక్కాడ టమాటో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: మునక్కాళ్ళు 1/2 కిలో, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 1 పెద్ద కప్పు, పచ్చిమిరపకాయలు 6, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు కొద్దిగా, టమాటీలు 1 పెద్ద కప్పు, కారం కొద్దిగా, నీళ్ళు తగినన్ని, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు. చిట్కాలు: మన వంటకి లేత మునక్కాడలు అయితే మంచి రుచినిస్తుంది. లేత మునక్కాడని ఎక్కువగా ఉడకపెడితే అది విచ్చిరిపోతుంది. ఒకవేళ ముదర మునక్కాడని ఎంచుకున్నట్లయితే వాటిని ముందుగానే ఉడకబెట్టుకుని తాలింపులో వేసుకోవాలి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తయారీ విధానం: ముందుగా 1 కళాయిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. దీనిలో ఆవాలు అలాగే జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా మినపగుళ్ళను కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక 1 కప్పు ఉల్లిపాయలను వేసుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే కర్రీ బాగుంటుందండి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇవి చిన్న మంట మీద ఇలా వేగనివ్వాలండి ఉల్లిపాయలన్నీ. ఇందులోనే మునక్కాయలు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ముందుగానే ఉప్పుని యాడ్ చేయడం వల్ల కొద్దిగా మగ్గ పెడతాం కాబట్టి మునక్కాడికి మంచిగా ఉప్పు పడుతుంది. చూడండి, ఇలా మంచిగా ఉప్పు పసుపు అనేది మునక్కాడికి ఉల్లిపాయలకి కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. 1-5 నిమిషాల తర్వాత తీసి చూసినట్లయితే చూడండి, ఉల్లిపాయలు మునక్కాడ కొద్దిగా మగ్గాయి కదా. మరొకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటీ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనిలో బాగా పండిన టమాటీ అయితే బాగుంటుందండి. ఈ ఉల్లిపాయలు టమాటీల వల్లే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, ఈ ఉల్లిపాయలు టమాటీ మునక్కాడలు అంతా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. 1-5 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి, టమాటీల నీరంతా దిగింది, టమాటీలు కూడా మగ్గాయి. ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారాన్ని యాడ్ చేసుకున్నాక మరొకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందు మగ్గబెట్టాం కాబట్టి కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని 1-10 నిమిషాల తర్వాత తీసి చూసినట్లయితే చూడండి, కర్రీ మనకి దగ్గరైంది. ఇందులో మనం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా గ్రేవీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి ఈ ములక్కాడ కర్రీకి. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, మనకి కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఎంతో రుచికరమైన ములక్కాడ కర్రీని సర్వ్ చేసుకోవాలి సర్వింగ్ బౌల్లో. చూడండి, ఇలా సర్వ్ చేసుకుంటే
ఎంతో రుచికరమైన ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది.